దుర్గగుడి ఈవో సురేష్ బాబుని సస్పెండ్ చేయకుండా బదిలీ చేయడం చాలా దుర్మార్గం. ఈవో సురేష్ బాబు ఆర్డర్స్ ని అందరూ కూడా అమలు చేసినటువంటి పాపానికి సుమారు 15 నుంచి 16 మంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యారు. కానీ కోట్లాది రూపాయలు అవినీతి చేసినటువంటి ఈవో సురేష్ బాబుని సస్పెండ్ చేయకుండా కేవలం బదిలీ చేయడం చాలా దుర్మార్గం. మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ ఈవో సురేష్ బాబు అని. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కూడా నేను చెప్పా, వీరికి స్వరూపానంద సరస్వతి ఆశీస్సులు ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పంచాయతీ చేసుకున్నారు, ఈయనకి ఇబ్బంది ఉండదని చెప్పా. ఈరోజు అదే నిజమైంది, ఈరోజు అదే నిజమైంది. కేవలం 1400 1500 లెక్కల్లో తేడా వచ్చినటువంటి కింది స్థాయి ఉద్యోగుల్ని సస్పెండ్ చేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కోట్లాది రూపాయలు అవినీతి చేసి అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చి అమ్మవారి ఆదాయానికి గండి కొట్టి దోచుకున్నటువంటి ఈ సురేష్ బాబుకి బదిలీ చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పునర్పరిశీలన చేయాలి, ఆలోచన చేయాలి. మీరు కాపాడుతున్నది అవినీతి పరుల్ని, మీరు కాపాడుతున్నది అవినీతి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని, మీరు కాపాడుతున్నది వెల్లంపల్లి శ్రీనివాస్ బినామీ ఈవో సురేష్ బాబుని. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరలా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అమ్మవారి ఆలయంలో అద్భుతంగా ఏసీబీ సోదాలు నిర్వహించారు. మీరు ఇందులో ప్రధాన కారణం, మూల కారణమైనటువంటి ఈవో సురేష్ బాబుని సస్పెండ్ చేయకపోవడం చాలా దుర్మార్గం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. మంత్రి ఒక్క మనిషిని కాపాడే ప్రయత్నంలో కోట్లాది మంది అమ్మ భక్తుల మనోభావాన్ని దెబ్బతీయద్దని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నిజంగా అమ్మవారి ఆలయంలో ప్రక్షాళన జరగాలి, ఆలయ ప్రతిష్ట పెరిగేలాగా మీరు చర్యలు తీసుకునేలాగా మీరు ముందుకు వెళ్లారని ప్రజలు నమ్మాలంటే సురేష్ బాబుని సస్పెండ్ చేయడంతో పాటుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు అన్ని ఫైల్స్ ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వారు చేసినటువంటి ప్రతి అవినీతి కార్యక్రమం మీద మీరు చర్యలు తీసుకుని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తేనే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.